నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం. కరెక్ట్గా పడితే వారం రోజులు ఎలక్షన్స్. సో యాక్చువల్గా హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే మన ఎలక్షన్స్ తెలుసు, మనకి 1 వీక్ ఉన్నాయి అండ్ హీట్ అప్ బాగా పెరిగింది అండ్ ఇంకేమి చేయలేక పవన్ కళ్యాణ్ గారి నెగిటివ్స్ చూపించలేక పవన్ కళ్యాణ్ గారి మీద ఏమి ఆరోపణలు చేయాలో తెలియక ఇంకా తెలుగుదేశం 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 అని యాక్చువల్గా యాక్టర్ అని చాలాసార్లు అంటున్నారు. మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు యాక్టర్ 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 అనే పార్టీలోనే యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు అండ్ వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే, ఇంకొకటి షర్మిల గారు చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారండి, ఆవిడ బీజేపీ పార్ట్నర్ కాదు అని. మరి బీజేపీలో కేసులు తీయించేస్తారు కదా ఈ పార్టీకి అని, కేసులు తీయించరు యాక్చువల్గా. వీక్ పాయింట్ పట్టుకుని ఆడించాలి అంటే ఆ కేసులు తీయించకుండా తీయిస్తాము తీయిస్తాము అని బీజేపీ అంటదని అందరికీ తెలుసు. పాపం ఆవిడకి ఇంకా తెలుస్తున్నట్లేదు, యాక్టర్ యాక్టర్ అని జైలుపక్షి అన్నగారిని పట్టుకుని పక్కన అది చెప్పకుండా యాక్టర్ యాక్టర్ అంటారు. మీ పార్టీలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారని నాకు ఇంకొక పాయింట్ కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు యాక్టర్స్ ని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటే అంతమంది కమీడియన్స్ అయినా సరే తట్టుకుని అవమానాన్ని భరిస్తూ ఎందుకుంటున్నారు, బెదిరించకుండా మేము ఏ బెదిరింపులు లేకుండా మేము ఉన్నాము అని ఒక కమీడియన్ అయితే కామెంట్ చేశారు. ఆయన పేరు చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే అనవసరం అనిపించింది నాకు మెన్షన్ చేయడం కూడా. ఎందుకంటే ఆయన చెప్పేది ఎప్పుడు పక్కూర్లో మిలిటరీ ఉంటే మనం మిలిటరీ డిసిప్లిన్ నాకే ఉందంటారు, అంత పౌరుషం నాకు ఉందంటారు. మరి ఈయన మిలిటరీలో చేశారా ఆ పౌరుషం? అంటే ఊరి పేరు చెప్పుకొని పౌరుషం అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను సేమ్ ప్లేస్ నుంచి ఆబ్వియస్గా. బట్ ఐ నెవర్ సే దట్ లైక్ ఆ పౌరుషం నాకు ఉంది, నేను ఆ ఊరు నుంచి పుట్టాను కాబట్టి నేను గ్రేట్ అని చెప్పుకోను డెఫినెట్గా. అండ్ వీళ్ళు చెప్తారు అంటే యాక్టర్స్ అయ్యుండి ఆ పార్టీలో అంతమంది యాక్టర్స్ ఉండి వీళ్ళు యాక్టర్ యాక్టర్ అని అంత ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నప్పుడు అదే పార్టీలో బెదిరించబోతే వీళ్ళు ఎందుకున్నారు ఒకటి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళ పార్టీలో ప్రతి ఒక్కరిది అదేంటి ఏమంటారు, ఎవరిని చూసినా అక్రమార్జనలు లేకపోతే దుర్మార్గాలు, రౌడీజం, రౌడీ షీటర్ లేకపోతే బౌన్స్ అయిన చెక్లు, ఇలా ఏదో ఒకటి క్వాలిఫికేషన్ ఉంటే కానీ వీళ్ళు సీట్ కూడా ఎవ్వరు అని తెలుస్తుంది. అండ్ ఇంకొక మహత్తరమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన, ఎవరైతే ఊరి పేరు చెప్పుకుంటున్నారు అన్నాను కదా, ఆయన ఒక స్టేట్మెంట్ ఏమిచ్చారంటే తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇది అయిపోయింది అంటే వీళ్ళు మాట్లాడితే గతం కదా, ఎందుకంటే షకీల పార్టీ అని చెప్పారు కదా మన రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో, క్రితం సారి మాట్లాడినప్పుడు యాక్చువల్గా షకీల మూవీ ఇలా ఉంటుంది జగన్ గారితో ఉంటే అన్నదంట, మళ్ళీ మాట్లాడితే విలేకరులు అడగకూడదంట ఎందుకంటే గతం గతహ. వీళ్ళ స్టేట్మెంట్స్ రోజుకొకటి మారుతాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నది అక్కడ తెలంగాణ నాయకుల గురించి అండ్ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా కేసీఆర్ గారికి ఫర్గా వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఆ మాట అన్నారు. అండ్ మోర్ ఓవర్ ఆయన అన్న దాంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అంతవరకు తీసుకోకుండా ప్రజల మధ్యలో వచ్చేసి ప్రజల్ని ఎప్పుడు అనలేదే పవన్ కళ్యాణ్ గారు, ఎప్పుడు చెప్తున్నది తెలంగాణ ఆంధ్ర అనే డిఫరెన్షియేషన్ కూడా ఓన్లీ రాజకీయ నాయకుల వల్లే ప్రజల్లో ఆ దృష్టి పడింది తప్ప ప్రజలు ఎప్పుడు అంటే ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కలిసిమెలిసే ఉన్నారు అని ఎప్పుడు చెప్తున్నా అదే చెప్తున్నారు స్టేట్మెంట్. ఈయన ఇంకొకటి ఏం చెప్పారంటే సీఎం గారు రెండోసారి ఎలా గెలుస్తారు కేసీఆర్ గారు అంటే అదే క్వాలిఫికేషన్ అయితే మరి చంద్రబాబు నాయుడు గారు మోర్ దాన్ 2 టైమ్స్ సీఎం గా ఉన్నారు కాబట్టి మీరు అగ్రీ చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రేటు ఆయన మంచోళ్ళని మీరు సర్టిఫై చేస్తున్నట్ట. నాకు అర్థం కాలేదు ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు మనకి 3 టర్మ్స్ కి దగ్గరలో చేశారు కదా చీఫ్ మినిస్టర్, అలా అన్నంత మాత్రాన ఆయన మంచోళ్ళు అయిపోయి ఈ రోజు ఆయన అక్రమార్జనలు గాని ఆయన ఏదైతే ప్రజల సొమ్ము కొట్టేశారు అనొచ్చేమో యాక్చువల్గా, చేసిన దాన్ని మర్చిపోదాం అంటారా? నాకు అర్థం కాలేదు అంటే ఇంకా గ్రేట్,
ఆయన 2 టర్మ్స్ సీఎం అయితే ఈయన ఇన్ని టర్మ్స్ సీఎం గా ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంకా గ్రేట్ అంటారా మీరు? అంటే ఈ దీన్ని బట్టి మీరు ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి పార్టీతో కలిసిపోయారని మేము అనుమా. ఎందుకంటే ఆబ్వియస్ అది అయితే తెలుస్తుంది, ఎందుకంటే థర్డ్ పార్టీ రాకుండా ఉండాలంటే మనం ఇద్దరం ఈ రాష్ట్రాన్ని పంచుకోవాలి అని అయితే మీరిద్దరు డిసైడ్ అయిపోయారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడేమో మీరు మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయారని ఒకళ్ళు, లేకపోతే వైసీపీతో కలిసిపోయారని మొన్నటి వరకు తెలుగుదేశం వాళ్ళు. అండ్ మీరు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, నిజంగానే నాకు అర్థం కాలేదు రఘురామ కృష్ణరాజు గారు. అంటే మా పార్టీకి అయితే క్యాస్ట్ లేకపోతే రిలిజియన్ ఇవైతే లేవు, ఎందుకంటే అందరం కలిపి ఉన్నాము. ఆ సామాజిక వర్గం అనేది మాటలు కూడా మా పార్టీలో ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయం కూడా ఎత్తడానికి ఇష్టపడతలేదు. ఏ కార్యకర్తలైనా క్యాస్ట్ గురించి కానీ రిలిజియన్ గురించి కానీ మాట్లాడటానికి ఇష్టపడతలేదు. బట్ ఎప్పుడు చూసినా క్యాస్ట్ 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 అని మాట్లాడేది మీ పార్టీలు. అండ్ మోర్ ఓవర్ రఘురామ కృష్ణరాజు గారు చెప్పారు కదా కాపులు కాపు కాసుకోమని, మీ దాంట్లోనే ఎక్కువ ఉన్నారు. మీరు అది ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు కదా, కాపులు కాపు కాయడానికే ఉన్నారు అని మీరు ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు. కాపు కాసుకోండి కాదని మేము అన్నాం, మాకు క్యాస్ట్ లేదు కాబట్టి ఎవరికి కాపు కాయక్కర్లేదు, ఎవరు ఏ వృత్తిలో ఉన్నైనా చేసుకోవచ్చు అనేది మాది. అండ్ పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులాన్ని తీసుకుంటున్నాను అని క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మరి అలా అనుకుంటే కాపులు ఎక్కడున్నట్టు, ఆయన రెల్లి కులస్తులైనప్పుడు కాపులందరూ మిగిలిన వాళ్ళందరూ ఎలాగా సపోర్ట్ చేస్తారు, మీరు కాపు కులాన్ని ఎలా అంటగడతారు? సో మీరు మాట్లాడేదానికి ఒక క్లారిటీ ఉందేమో ఒకసారి ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుని మాట్లాడండి. బెదిరించకపోతే మీరు కొంతమంది ఇష్టంగా వెళ్ళిన వాళ్ళు తప్ప మిగిలిన ఎవరైతే బెదిరింపులతో మీ పార్టీలోకి వెళ్ళారు అన్న వాళ్ళు ఎవ్వరూ మీ చుట్టుపక్కల కనబడలేదు. మీరు చాలా మంది కూర్చుని ఒక మీటింగ్ పెట్టి మరీ లైవ్ ఇచ్చినట్టున్నారు. ఆ లైవ్లో కూడా యాక్చువల్గా నాకు ఎక్కడ ఎవరైతే బెదిరింపులకు గురయ్యి మీ పార్టీలోకి వచ్చారు అన్నారు. ఎందుకంటే 2 రోజుల ముందు 3 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటే 6 సంవత్సరం క్రితమో లేకపోతే ఎప్పుడైనా ఇంతకు ముందు మెచ్చుకున్న ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి మీ పార్టీలోనే ప్రత్యక్షం అవుతున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు లీడరు, పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది, సమాజానికి ఏదో చెయ్యాలనుకుంటున్నాడు ఇలా మాట్లాడు, ఇంక్లూడింగ్ మీరు. మీరే ఒకసారి ఆ వీడియో కూడా ఉంది, మీరు చూసుకుంటే కనుక జగన్ గారి పార్టీలో నేను జాయిన్ అయ్యాను, యాక్చువల్గా జనసేన ముందు పెట్టుండుంటే అందులోనే జాయిన్ అయ్యేవాడినేమో అని కూడా అన్నారు. అది కూడా మర్చిపోయినట్టున్నారు పాపం. మీరు మర్చిపోయిన వీడియోలు మర్చిపోవు కదా, అవి టేప్ అయిపోయి ఉంటాయి, రికార్డెడ్ ఉంటాయి. సో మీరు ఒకసారి వెరిఫై చేసుకొని ఏం మాట్లాడారు అని కూడా. అండ్ హీఈస్ అ గుడ్ లీడర్ అని పార్టీలో ఉన్నంతసేపు కూడా మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నారు మీరు కొబ్బరికాయల వ్యాపారం అది ఇది అని మాట్లాడుతున్నారు తప్ప, అంటే మీ వాళ్ళ బూతులు మాట్లాడతలేదు, అది తోలుదేస్తాను అంటున్నారు అంతేనా పవన్ కళ్యాణ్ గారు? మీలాగా మీ పార్టీకి చెందిన వ్యక్తుల్లాగా ప్రెగ్నెంట్ లేడీని కొడతలేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న జన సైనికులు ఎవరు? అందుకు పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గుడా, అందుకు జన సైనికులు దుర్మార్గులా, వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు అందరూ పిచ్చిగొర్రలా? అవును నిజంగానే లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా రాళ్ళెట్టి ఎవరైతే క్యాంపెయినింగ్కి వెళ్తున్నారో వాళ్ళని కొట్టట్లేదా? అందుకు జన సైనికులు అందరూ గొర్రెలా? మాట్లాడే ముందు కొంచెం మీనింగ్ ఉంటే కనుక మాట్లాడండి, లేదంటే బెటర్. అంటే మీరు ఏదైనా ఇష్యూ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే మీరు చేసిన అక్రమార్జనలు కానీ లేకపోతే మీ పార్టీ అధ్యక్షుడికి ఉన్న కోర్టు కేసుల గురించి కానీ మాట్లాడుతున్నారు తప్పితే పర్సనల్గా ఏది వెళ్ళట్లేదు, ఆర్ పర్సనల్గా టార్గెట్ చేయట్లేదు. మీరు టార్గెట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ఈ అన్యాయం చేశారు, వీళ్ళకి ఈ అన్యాయం చేశారు అని మాట్లాడండి, ఆన్సర్ చేస్తారు. ఈ మధ్యన ఇంకొక ఆవిడేదో అన్నారు, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మీ పవన్ కళ్యాణ్ గారు చేయలేదా అంటే మేము ఎప్పుడు పర్సనల్ అంటున్నాం, ఒకళ్ళ పర్సనల్ లైఫ్ని మేము బయటికి తీసుకురావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వచ్చి నాకు ఈ అన్యాయం చేశారు అని పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి వైఫ్స్ కానీ ఆ కంప్లైంట్ ఇవ్వలేదే, మమ్మల్ని ఇలా చీట్ చేశారు, మాకు ఈ అన్యాయం జరిగింది, మాకు ఇలా రచ్చ జరిగింది అని ఒక చాటింగ్ అయితే చూపించలేదు కదా, చూపించినట్లు ఫ్లర్ట్ చేసినట్టు అసలు లేదు కదా పోనీ.
అది పర్సనల్ గా ఉండి మీ మీ పవన్ కళ్యాణ్ గారు చేయలేదా, మీ పవన్ కళ్యాణ్ గారు చేయలేదా అని అడిగే ముందు మనం మన గురువింద గింజా సామెత ఉంది కదా, మనం చూసుకుంటే బెటర్. ఎందుకంటే యా ఇలా మాట్లాడిన వాళ్ళని కుక్కలు నక్కలు అన్నా కానీ వాళ్ళు అయిపోరు. ఎందుకంటే మనం ఏంటో చూసుకోవాలి ఫస్ట్. చూసుకున్న తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఆవిడ అన్న స్టేట్మెంట్ ఏంటంటే, నేను వస్తే కనుక ఇలా అన్నారు నన్ను, చాలా ఇంతమంది దగ్గరికి వెళ్ళావు, ఒకసారి రెండు సార్లు మోసపోయావు, మూడు సార్లు మోసపోయావు అంటారు, కానీ పదే పదే మోసపోతే మోసపోయావు అన్నారు నన్ను అని చాలా కంప్లైనింగ్ గా చెప్పారు ఆవిడ. ఆవిడ గురించే మాట్లాడుతున్నాను ఏంటంటే, ఎస్ పవన్ కళ్యాణ్ గారు కనుక వచ్చి మాకి నాకు ఈ అన్యాయం జరిగింది, నాకు వీళ్ళ వల్ల మోసం జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు, కానీ పవన్ కళ్యాణ్ గారి వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ వైఫ్స్ వాళ్ళు కానీ ప్రజెంట్ వైఫ్ కానీ మీకు వచ్చి కంప్లైంట్ చేశారా? వాళ్ళు చాటింగ్ లో నాకు ఇలా అన్యాయం జరిగింది అని అవతల వాళ్ళని ఫ్లర్ట్ చేస్తూ, మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి అవతల వాళ్ళని ఫ్లర్ట్ చేస్తూ అవతల వాళ్ళే నన్ను మోసం చేశారు అని ఎవరైనా కంప్లైంట్ చేశారా? పదే పదే లేని ఇంకా వీళ్ళు ఎటు తిప్పి ఎటు తిప్పి ఎటు తిప్పి ఏం చేసినా గానీ పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్లిళ్ళు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టారు, ఆయన అమ్మేసుకున్నారు, ఈయన అమ్మేసుకుంటారు. హోల్సేల్ బిజినెస్ మీకు తెలుసు షర్మిల గారు, హోల్సేల్ వ్యాపారాల గురించి, హోల్సేల్ ఏదైనా ఉంటే అవి మీకు తెలుసు. ఆయన కలిపారు కానీ అమ్ముకున్నారు అని ఎవరు చెప్పారు? ఆయన మీలాంటి కుళ్ళు రాజకీయాలు, మీ తండ్రి గారు చేసిన కుళ్ళు రాజకీయాలు భరించలేక ఆయన వెళ్ళి కాంగ్రెస్ లో కలిపారు, ఆ విషయం అందరికీ తెలుసు. ఈరోజు మీ అన్నయ్య అండ్ చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారు కానీ బట్ ఇట్ వోంట్ బి పాసిబుల్. ఇంకా ఏంటంటే ఉక్రోషం వచ్చేస్తుంది, మళ్ళీ అందకుండా పోతుందేమో. లాస్ట్ 2014 లో పాపం వచ్చినట్టే వచ్చి లాస్ట్ మినిట్ లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేటప్పటికి సీఎంగా ఒక 5,000 ఓట్ల ఒక్క ఓటుతో ఓడిపోతాం అంటే ఓడిపోవడమే కదా. పోని మీరు అలా ఓటమి అయినా గెలిపోయినా ఒకటే, మా మేము జనసేన లాగే మాకు ఓటమైనా గెలిపోయినా ఒకటే, మేము ప్రజల కోసమే వస్తున్నాం అని మీరేం చేశారు ఈ 5 ఏళ్ళలో? మీరు ఓకే లాస్ట్ టైం ఓడిపోయారు, సో పాదయాత్ర తప్ప, పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకున్నాం 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 అంటారు తప్ప, తెలుసుకుని మీరు సొల్యూషన్కి ఎవరిని ఎదిరించారు? మాకైతే కనపడదు ఏంటో అసలు అర్థం కాదు. స్పెషల్ స్టేటస్ గురించి కూడా కలిసిపోతాం, మేము ఎవరైతే ఇస్తారో వాళ్ళతో కలుస్తాం అంటే బీజేపీ లిటరల్గా చెప్పారు ఇవ్వలేదు అని తేల్చి చెప్పారు ఈ 5 ఏళ్ళు. మరి మీరు బీజేపీతో ఎందుకు కలిసినట్టు మాకు అర్థం కావట్లేదు. బీజేపీ కన్సర్నల్లో నడుస్తున్నారు, అటు కేసీఆర్ గారి కన్సర్నల్లో ఆయన సపోర్ట్ చేస్తారంటున్నారు, ఆయనదైతే మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆంధ్ర పాలిటిక్స్ లో ఆయన కల్పించుకోవడం అక్కడ ఆంధ్ర ప్రజలకు ఇష్టం లేదు. అండ్ మోర్ ఓవర్ ఈయనకి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే, అప్పుడు దాకా కాంగ్రెస్ హవా బాగానే ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చెడగొట్టారు అనుకోవచ్చు యాక్చువల్గా కాంగ్రెస్ తో కలిసి, అదర్వైజ్ కాంగ్రెస్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చాలా వరకు మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో తెలంగాణ సెంటిమెంట్ వర్క్ అయ్యి కేసీఆర్ గారు సీఎం అయ్యారు, అది కూడా చాలా మందికి చాలా ఓపెన్ గా చెప్పే మాట అది. సో మీకు తెలియపోతే తెలుసుకోండి. అండ్ జన సైనికులు లైక్ యా గుడ్ వర్క్ అండి మీరు, అండ్ జనాల్లో కూడా మార్పు వస్తుంది డెఫినెట్ గా, జనాలు మారుతున్నారు, జనాలకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుస్తుంది అట్లీస్ట్ కొంతమందికి, అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమందికి. ఏంటంటే రాజశేఖర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు అండ్ మన ఎన్టీ రామారావు గారు ఏదైతే చేశారో అదే గుర్తున్నాయి వాళ్ళ, దానికోసం వెళ్తా అంటున్నారు, రీజన్ లో కూడా చెప్పలేకపోతున్నారు. జగన్ గారు ఎందుకు ఇష్టము, జగన్ గారికి ఎందుకు వేయాలనుకుంటున్నారు, ఆయన ప్రజలకు ఏం చేశారు అని కూడా చెప్పలేకపోతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే రీసెంట్ గా చేసిన తప్పితే ఈ 5 ఏళ్ళలో ఏం చేశారు అనేది చెప్పలేకపోతున్నారు డెఫినెట్ గా. అండ్ అమరావతి మనకు తెలుసు గ్రాఫిక్స్ లో తప్పితే రియల్ గా కనిపించట్లేదు, కానీ చాలా మందికి రియల్ గా కూడా కనబడిపోతుంది, అదేం దురదృష్టమో తెలియదు, మనకైతే కనబడతలేదు. సో డెఫినెట్ గా పీపుల్ ఆర్ రియలైజింగ్ ఏంటంటే పిల్లల కోసం అయినా మారుతున్నారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం అయినా మారుతున్నారు. సో హోప్ఫుల్లీ సైలెంట్ ఓటింగ్ విల్ వర్క్ డెఫినెట్ గా.
అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇంకొకటి కూడా మనకి యాజ్ యూజువల్గా మనం చెప్తున్నది, ఓడిపోయినా గెలిపోయినా మనకి ముఖ్యం కాదు, మార్పు అనేది రావడమే ముఖ్యం. కాబట్టి అదే దిశగా మనం వర్క్ చేద్దాము, మనం మార్పు రావాలని స్ట్రాంగ్గా వర్క్ చేద్దాం. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.